హలో వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. కరోనా టైంలో ఎక్కువగా ఎఫెక్ట్ పడిన ఇండస్ట్రీ టూరిజమే. ఇప్పుడు టూరిజం మళ్ళీ పుంజుకుంది, ఎందుకంటే పాండమిక్లో ఎంజాయ్ చేయలేని వాళ్ళందరూ మళ్ళీ కొంచెం కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత అందరూ కూడా రిఫ్రెష్ అవుతున్నారు, టూర్స్కి వెళ్ళడం ఎక్కువైంది. ఆ టూర్స్ కూడా నార్మల్గా ప్లాన్ చేసుకోవట్లేదు, సంథింగ్ స్పెషల్గా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, గ్రూప్ ఆఫ్ పీపుల్తో స్పెండ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే టూర్స్ అంటే జనరల్గా గ్రూప్ ఆఫ్ పీపుల్తో వెళ్తే ఆ మజానే వేరుంటుంది. చక్కగా పిల్లలు, పెద్దవాళ్ళు, లేకపోతే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ అట్లా ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వన్ ఇయర్లో అట్లీస్ట్ ఒక 2 to 3 times మళ్ళీ మన వర్క్ని మంచి ఎనర్జీతో స్టార్ట్ చేయొచ్చు, చాలా రిఫ్రెష్మెంట్ వస్తుంది. అందుకే మనకి ఈవెన్ వీక్లో ఒక్కరోజు 2 days మనకి ఆఫ్ ఇస్తుంటారు, దానివల్ల ఎనర్జెటిక్గా పనిచేస్తాం నెక్స్ట్ వీక్కి. అట్లనే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఆ ఎంజాయ్మెంట్ మూడ్ అదంతా మళ్ళీ ఒక కొత్త ఎనర్జీని ఇస్తుంది అన్నమాట. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా టూరిజం మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ ప్లాన్ చేసుకుంటున్నారు, స్పెషల్లీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో టూరిజం కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలతో ముందుకొస్తుంది. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే మంచి హ్యాపెనింగ్ టూర్ ఏంటంటే కార్డెలియా టూర్. మనం ఇవాళ చూసుకుంటే కనుక ఆల్ పేపర్స్లో కానీ న్యూస్లో కానీ ఎక్కడ చూసినా కార్డెలియా క్రూజ్ టూర్ గురించే మాట్లాడుకుంటున్నారు. మామూలుగా వాటర్లో జర్నీ అంటేనే అది చాలా మంచి ఫీలింగ్, అలాంటిది క్రూజ్లో జర్నీ అంటే ఒకప్పుడు చాలా హైఫై పీపుల్ మాత్రమే క్రూజ్లో వెళ్ళగలరేమో, మన వల్ల కాదేమో అనుకునే లెవెల్ నుంచి ఇప్పుడు మనం చూసుకుంటే నార్మల్ పీపుల్ కూడా వెళ్ళచ్చు. అయితే కొంచెం బడ్జెట్ అయితే ఉంది, మినిమం 30,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో కూడా 5 categories ఉన్నాయి. సో అసలు కార్డెలియా క్రూజ్ని ఎలా ఎంజాయ్ చేయాలి, అసలు అందులో ఏముంది, ఇవన్నీ కూడా నేను జీ న్యూస్ నుంచి నేను ఆ టూర్కి వెళ్ళొచ్చాను ప్రమోషన్లో భాగంగా. సో జస్ట్ నేను వెళ్ళొచ్చిన టూర్ డీటెయిల్స్ని మీతో షేర్ చేసుకుంటాను, మీరు కూడా ఎలా ఎంజాయ్ చేయాలో ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కూర్చున్న వెనకాలే ఉంది కార్డెలియా క్రూజ్, చాలా బాగుంది కదా, చూడ్డానికి చాలా లవ్లీగా ఉంది కదా. జర్నీ కూడా అలాగే లవ్లీగా ఉంది, చాలా చాలా అద్భుతంగా ఉంది. ఒక 3 days టూర్ అన్నమాట, 2 nights మనం క్రూజ్ అంటే సముద్రం మధ్యలో ఉంటాము, చుట్టుపక్కల ఏమీ కనిపించవు, ప్రపంచంతో ఏం సంబంధం ఉండదు. అండ్ స్పెషలీ ఫోన్స్ విషయంలో ఇప్పుడు మనం ఎవరు చూసినా చేతిలో మొబైల్ లేకుండా అయితే ఉండరు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫోన్ మిస్ చేయరు. కానీ మనం క్రూజ్ టూర్లో నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే ఎవరి చేతిలో మొబైల్ లేదు. 10 floors ఉంది క్రూజ్ మొత్తంలో. ఫస్ట్ ఫ్లోర్లో ఇంజిన్, సెకండ్ ఫ్లోర్లో మనకి కావలసిన వస్తువులు లైక్ సరుకులు అన్నీ కూడా సెకండ్ ఫ్లోర్లో, ఇంకా 3rd floor నుంచి 10th floor వరకు రూమ్స్ ఉన్నాయి, ఇంకా 10th top floor అనమాట, 9th floor వరకు రూమ్స్ ఉన్నాయి. సో ఆ రూమ్స్ కూడా మనకి 7-star లెవెల్లో ఉన్నాయి, అంతకు మించి 7-star మించిన ఫెసిలిటీస్, ఎంటర్టైన్మెంట్ కూడా మనకి కార్డెలియాలో ఉంది. 10th top floor అనమాట, రెస్టారెంట్స్ని 10th floor అరేంజ్ చేస్తారు, 2 restaurants అందరికీ అందుబాటులో ఉంటాయి అన్నమాట. ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మనకి దొరుకుతుంది క్రూజ్లో, ఈవెన్ ఇడ్లీ సాంబార్తో సహా. ఎందుకంటే ఇది సౌత్ రీజియన్ టూర్ కార్డెలియా క్రూజ్, ఇప్పుడు చెన్నై టు పాండిచ్చేరి, పాండిచ్చేరి టు వైజాగ్. సో మనం రెస్టారెంట్ హోటల్ మేనేజర్ లిడియాతో మాట్లాడుతున్నప్పుడు ఆమె చెప్పారు, రీసెర్చ్ చేసి మరి సౌత్లో మ్యాక్సిమంగా ఇష్టపడే ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ కనుక్కొని సౌత్ రీజియన్ ఫుడ్ని కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. ఆబ్వియస్లీ ఇంకా కేక్స్, ఐస్ క్రీమ్స్, కామన్గా తాగే డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసెస్ ఇంకా ఆల్వేస్ అవైలబిలిటీలో ఉంటాయి, కాఫీ, టీ ఇవన్నీ కామన్గా ఉండేవి. అండ్ సౌత్కి కూడా కావాల్సిన ఫుడ్ని వాళ్ళు రీసెర్చ్ చేసి మరీ పెట్టారట క్రూజ్లో. 10th floor 2 పెద్ద restaurants ఉన్నాయి, పైన అంతా టాప్ ఫ్లోర్ కదా, సో మొత్తం అంతా మనకి ఇట్లా చుట్టూ వాటర్ కనిపిస్తుంది, మొత్తం గ్లాసెస్తో ఉంటుంది టాప్ ఫ్లోర్. సో మనం కూర్చొని తింటూ ఆ సముద్రాన్ని చూసుకుంటూ తింటూ ఎంజాయ్ చేయొచ్చు, చాలా చాలా బాగుంటుంది. మనకి నచ్చిన ఫుడ్, మనకి కావలసిన ఫుడ్, దీనికి మనకి ఫుడ్ ఫ్రీ కాబట్టి ఆల్ వెరైటీస్ కొంచెంగా టేస్ట్ చేయొచ్చు అన్నమాట.
లెవెన్త్ డెక్ అంటే లెవెన్త్ ఫ్లోర్ కాదు అదొక డెక్ అనమాట. సో పైకి వెళ్తే స్లీమ్ ఉండదు, ఓన్లీ కంప్లీట్లీ పైన ఓపెన్ టాప్ లెవెన్త్ డెక్లో. సో హ్యాపీగా మనకి లెవెన్త్ డెక్ నుంచి చూస్తే మొత్తం సముద్రం విజువల్ కనిపిస్తుంది, వ్యూ ఇంకా చుట్టుపక్కల ఏం కనిపించదు, సముద్రం మధ్యలో మనం ఉంటాం. చాలా చాలా అద్భుతమైన ఫీలింగ్ లెవెన్త్ డెక్లో చూస్తే. ఈ టెన్త్ డెక్లో రెస్టారెంట్స్తో పాటు మధ్యలో కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఈ ఓపెన్ ప్లేస్లో ఏం చేశారంటే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. పిల్లలు ఇంకా అసలు ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి రారు, ఎండగా ఉంటుంది బట్ స్టిల్ పట్టించుకోరనమాట, ఎందుకంటే వాళ్ళు ఆ నీటిలో అలా ఆడుకుంటూ వాళ్ళ టైం తెలియదు. ఈవెన్ స్విమ్మింగ్ పూల్ పక్కన కూడా ఇంకో చిన్న బుజ్జి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా ఒక బ్లాక్స్ లాగా పెట్టారు, ఆ బ్లాక్స్ స్విమ్మింగ్ పూల్ కూడా మనకి కనిపిస్తుంది. ఇంకా ఆ ఓపెన్ ప్లేస్లోనే మళ్ళీ ఈవినింగ్ అవగానే ఎంటర్టైన్మెంట్ షోస్ అనమాట. లైక్ జనరల్గా మనకి ఎప్పుడు కూడా రిఫ్రెష్మెంట్ అంటే డ్యాన్సే. సో మంచి మ్యూజిక్ ప్లే చేస్తారు, ఆల్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నప్పుడు అక్కడ మనకి డ్యాన్స్ ఫ్లోర్ ఉంటుంది. మన ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో డ్యాన్స్ చేయడం, డ్యాన్స్ వచ్చినా రాకపోయినా కూడా ఏదో అలా గింతలేయడంలోనే ఒక ఆనందం ఉంటుంది. అండ్ పక్క వాళ్ళు కూడా మనకి చేస్తూ ఉంటే మనకు కూడా మూడ్ వస్తుంది మనం కూడా చేయాలని. అక్కడ ఏదో ప్రొఫెషనల్ డ్యాన్సర్స్ ఉంటారని కాదు, ఎంటర్టైన్మెంట్ కోసం కొంతమందిని అరేంజ్ చేశారు. లైక్ మనకి ట్రెడిషనల్ డ్యాన్స్తో సహా ఇమ్రాన్ ఖాన్ అని ఒక పర్సన్ ఉన్నారు, ఆయన యూనిక్ సైక్లింగ్ చేస్తూ పిల్లల్ని ఎంటర్టైన్ చేస్తూ చాలామంది కొమెడియన్ టైప్లో పిల్లలకి బాగా ఈవినింగ్ మొత్తం దాంతో స్పెండ్ చేయొచ్చు. ఫుడ్ ఈవెన్ ఈవినింగ్ డిన్నర్ అయిపోతుంది, 10:30కి క్లోజ్ అయిపోతుంది. తర్వాత మనకి షిప్లో ఉంటాం కాబట్టి మనం వెళ్ళి పడుకుని పోవాలి 10 అవ్వగానే 11 అవ్వగానే 12 అనుకోం కదా, ఇంకా అలా ఏదో ఒక ఎంజాయ్మెంట్ ఉంటూనే ఉంటుంది నైట్ డ్యాన్స్ చేసి అట్లా అంతా. సో అందుకని మళ్ళీ 12:00కి అంటే మిడ్ నైట్ అర్ధరాత్రి 12:00కి కూడా మళ్ళీ స్నాక్స్ పెడుతున్నారు. సో అప్పటి వరకు మంచిగా ఎంజాయ్ చేసి అలసిపోతాం కదా, డిన్నర్ తినేసి మళ్ళీ డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేసి మళ్ళీ ఆకలిస్తుంది. సో అప్పుడు 12:00 కూడా మిడ్ నైట్లో స్నాక్స్ ఉంటాయి. మళ్ళీ తర్వాత బ్రేక్ఫాస్ట్, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్తో పాటు ఈవినింగ్ స్నాక్స్ ఉంటే మిడ్ నైట్లో కూడా 12:00కి స్నాక్స్ అరేంజ్ చేశారు. ఎందుకంటే ఆ నైట్ 12:00కి చాలా చాలా బాగుంటుంది, టాప్ ఫ్లోర్లో ఆ గాలిలో అసలు కిందకి మనకి రూమ్కి వెళ్ళాలనిపించదు. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే మనం రూమ్స్లోకి వెళ్తే క్రూజ్లో అసలు మనం షిప్లో ఉండే ఫీలింగ్ ఉండదు. అప్పుడప్పుడు ఎక్కువ వేవ్స్లో షిప్ కొంచెం అటు ఇటు సెయిలింగ్ అయినప్పుడు మాత్రమే ఆ ఫీలింగ్ తెలుస్తుంది, అదర్వైజ్ మనం ఏదన్నా 7-star హోటల్లో ఉన్నామేమో అని అనిపిస్తుంది, ఏం తెలియదు అనమాట. సో కొంతమందికి సీ సిక్నెస్ నేను అబ్జర్వ్ చేశాను, లైక్ వామిటింగ్స్ అట్లా, అది చాలా తక్కువ. ఎందుకంటే క్రూజ్ చాలా చాలా బాగుంది, బాగా ఎక్కువ విండ్ వచ్చినప్పుడు అలాంటప్పుడు కొంచెం షిప్ సెయిల్ అవుతుంది, అప్పుడు తెలుస్తుంది మనకి షిప్లో ఉన్నప్పుడు. అదర్వైజ్ రూమ్లో ఉంటే మనకు అసలు ఏదో ఒక 7-star హోటల్లో ఉన్న ఫీలింగే ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే మనకి 5th floor నుంచి స్టార్ట్ అవుతుంది ఎంట్రన్స్, మనం క్రూజ్లోకి ఎంటర్ అవ్వడం 5th floor పెట్టారనమాట స్టెప్స్. సో కరెక్ట్గా 5th floor ఎంటర్ అవుతాం. 5th floor నుంచి లిఫ్ట్స్ ఉంటాయన్నమాట, లెఫ్ట్లో రైట్ సైడ్ రిసెప్షన్ ఉంటుంది. మీకు ఏం డీటెయిల్స్ కావాలన్నా ఆల్వేస్ రిసెప్షన్లో అవైలబుల్ ఉంటారు. మోర్ దాన్ 600 క్రూ మెంబర్స్ ఉన్నారు, అంటే 600 మంది క్రూజ్ కోసం పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఉన్నారు. క్రాడిలియా సీఈఓతో పాటు షిప్ని క్లీన్ చేసే వ్యక్తి వరకు ఒకేలాగా జస్ట్ వెళ్ళి అడిగితే చాలు, ఇన్ఫర్మేషన్ ఇస్తారు. చాలా చాలా లవ్లీ హాస్పిటాలిటీ ఉంది అండ్ క్లెన్లీనెస్ చాలా అద్భుతంగా ఉంది. ఆల్వేస్ శానిటైజ్ చేస్తూనే ఉంటారు, ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి టూరిస్టులు. క్లెన్లీనెస్ విషయంలో అసలు కాంప్రమైజే లేదు అండ్ మనకి ఎటువంటి డౌట్ వచ్చినా ఏమొచ్చినా రెడీగా ఉంటారన్నమాట. ఏ ఫ్లోర్లో చూస్తున్నా మనకి ఆల్వేస్ వాళ్ళు తుడుస్తూ కనిపిస్తూ ఉంటారు, క్లీన్ చేస్తూ. వాళ్ళకు ఒక మాట చిన్న డౌట్ అడిగినా వాళ్ళు వెంటనే అడిగి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మనకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. మెడికల్ రూమ్ ఉంటుంది, డాక్టర్స్ అవైలబిలిటీ ఉంటారు, నర్సెస్ ఉంటారు, మనకి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ దొరుకుతాయి. సో అది కూడా బాధపడాల్సిన అవసరం లేదు. సో మనకి ఎటువంటి ఎమర్జెన్సీ కేసు ఉన్నా కూడా మనకి మెడికల్ రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంకా ఎంటర్టైన్మెంట్ విషయంలోకి వస్తే జనరలీ క్రూజెస్లో ఏంటంటే క్యాజినో ఎంటర్టైన్మెంట్ వెరీ కామన్. సో ఈ క్రూజ్లో కూడా మనకి క్యాజినో ఉంది, క్యాజినోలో మనకి గేమ్స్ అన్నీ ఉన్నాయి. సో ఆ రకంగా క్యాజినోలో కూడా ఎంజాయ్ చేయొచ్చు అండ్ బార్స్ కూడా ఉన్నాయి రెస్టారెంట్స్తో పాటు, కావలసిన డ్రింక్స్ దొరుకుతాయి. పూల్ బార్ ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు స్విమ్మింగ్ పూల్ ఉంది కదా 10th floor ఓపెన్ టాప్లో, అక్కడ ఒక పూల్ బార్ ఉంటుంది. 5th floor కూడా బార్ ఉంది. సో మనకి కావాల్సిన డ్రింక్స్ అన్నీ ఆల్వేస్ 24/7 అవైలబిలిటీలో ఉంటాయి, అవి కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఆల్కహాల్ ఈజ్ నాట్ ఫ్రీ, ఛార్జబుల్
అండ్ ఇంకొకటి, జనరల్లీ ఇప్పుడు మనకి షిప్లో వెళ్ళినప్పుడు సిగ్నల్ ఉంటుందా లేదా అనే డౌట్ కదా, జనరల్గానే ఉండదు ఆబ్వియస్లీ. అయితే ఇక్కడ మనకు ఒక వైఫై ఫెసిలిటీ ఉంది. కాకపోతే ఏంటంటే వైఫై ఈజ్ నాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీబడీ అనమాట. వైఫై అందరికీ ఫ్రీ కాదు, కావాలంటే మనం కొనుక్కోవాలి. 1400 నుంచి ఛార్జ్ చేస్తారు. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, మనకి షిప్ సీఈఓ అని అడిగినప్పుడు ఎందుకు ఫ్రీగా ఇవ్వట్లేదు అంటే, వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు టూర్కి వెళ్ళినప్పుడు ఈ ఫోన్స్ ఇవన్నీ ఎందుకు, టెన్షన్ ఫ్రీగా ఉండి ఎంజాయ్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి అది మేము ఛార్జ్ చేస్తున్నాము. అండ్ అది శాటిలైట్ దానికి సంబంధించింది కాబట్టి చాలా ప్రైస్ కూడా వాళ్ళు ఎక్కువ పే చేసి మరీ వైఫై తీసుకున్నారట. సో ఓన్లీ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు మాత్రమే వైఫై కొనుక్కుంటున్నారు. నేను చూసింది ఏంటంటే ఎవరి చేతిలో మొబైల్ లేదు, మోస్ట్లీ ఎవ్వరు కొనుక్కోలేదు వైఫై. ఎందుకంటే ఆ ఫోన్ లేకపోతేనే టెన్షన్ సగం ఉండదు, హ్యాపీగా వితౌట్ ఫోనే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రూజ్ టూర్లో 2 డేస్ 3 డేస్ 5 డేస్ ట్రిప్స్ లాగా పెట్టారు. దీంట్లో 28,000 నుంచి స్టార్ట్ అవుతుంది, 1,70,000 వరకు మ్యాక్సిమం ప్రైస్. మనకి ఇందులో చూస్తే కనుక 5 కేటగిరీస్లో ఉన్నాయి రూమ్స్. ఇందులో ఎలా పెట్టారంటే వీళ్ళు చైర్మన్ సూట్ ఒకటి, మామూలుగా స్వీట్ ఒకటి, మినీ స్వీట్ ఒకటి పెట్టారు, అండ్ ఓషన్ వ్యూ స్టేట్ రూమ్ ఒకటి పెట్టారు, అండ్ ఇంటీరియర్ స్టేట్ రూమ్ ఒకటి. సో బడ్జెట్ను బట్టి ఈ రూమ్స్ మనం తీసుకోవచ్చు, స్వీట్కి ఒకలాగా, నార్మల్ ఓషన్ వ్యూకి ఒకలాగా. ఓషన్ వ్యూ రూమ్ అంటే మనకి విండో ఉంటుంది, పడుకుంటూ సముద్రాన్ని చూసుకుంటూ పడుకోవచ్చు. సో స్వీట్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఈ సూట్స్లో బాల్కనీ ఉంటుంది. బాల్కనీ అంటే చక్కగా జస్ట్ మన రూమ్ నుంచి డోర్ ఓపెన్ చేస్తే బాల్కనీ నుంచి సముద్రం చూసుకుంటాం, ఆ గాలంతా వస్తుంది. సో అందుకని అక్కడ బడ్జెట్ పెరుగుకుంటూ పోతుంది అనమాట. సో ఇట్లా కేటగిరీస్ ఉన్నాయి రూమ్స్ విషయంలో. మనకి క్రూజ్ మొత్తం చూసుకుంటే ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ ఒక 800 రూమ్స్ వరకు ఉంటాయి. అండ్ మనం చూసుకుంటే ఇక్కడ డ్యాన్స్ ఫ్లోర్లో డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పాను కదా. కొంతమంది ఎథ్నిక్ అండ్ హెరిటేజ్ కల్చరల్ హెరిటేజ్ షోస్కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసం 5th ఫ్లోర్లోనే మార్కీ థియేటర్ అని ఒక థియేటర్ ఉంటుంది. ఇక్కడ కల్చరల్ డ్యాన్స్లు, భల్లే భల్లే అని ఒక షో, బాలీవుడ్ కాన్సెప్ట్ భల్లే భల్లే షో, చాలా మంచిగా ఉంది, మంచి ఫేమస్, అందరూ ఇష్టపడుతున్నారట. సో ఆ షోని రెగ్యులర్గా వాళ్ళు పెడుతున్నారు. ఆ టూర్ మొత్తంలో ఈవినింగ్ రోజు ప్లే చేస్తారు ఆ మార్కీ థియేటర్లో. క్లాసికల్ డ్యాన్స్ ఇలాంటివి కూడా అరేంజ్ చేశారు కంటిన్యూస్గా ఈ మార్కీ థియేటర్లో. ఏంటంటే ఏవో ఒక ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు టూర్స్లో జనరల్గా మనం ఫ్యామిలీస్లో పిల్లలు ఎక్కువగా ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. పిల్లలకి లెర్నింగ్ జోన్స్ ఉన్నాయి, వాళ్ళకి డిఫరెంట్ లెర్నింగ్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి సరదాగా ఆడిపిస్తూ నేర్పించడం ఇలాంటి వాటికి స్పెషల్గా జోన్స్ ఉన్నాయన్నమాట. ఆ జోన్స్లో ఏంటంటే పిల్లల్ని వదిలేస్తే అందరూ డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి వచ్చే పిల్లలందరూ అక్కడ గ్రూప్స్గా ఉండిపోయి వాళ్ళు అసలు పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు ఏంటి కూడా వాళ్ళకి గుర్తున్నది. ఎందుకంటే వాళ్ళు ఆటల్లో పడిపోతారు, లేకపోతే వాళ్ళు నేర్పించేది కొత్తగా ఏమన్నా నేర్చుకోవడం పిల్లలు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఆ లెర్నింగ్లో వాళ్ళు పడిపోతూ ఉంటారు. సో వాళ్ళకి ఏ టెన్షన్ ఉండదు, ఇంకా పేరెంట్స్కి అది కావాలి ఇది కావాలని అడగరు, టైంకి ఫుడ్ ఉంటుంది. సో పిల్లలకి కూడా చాలా చాలా బాగుంటుంది. దట్టు పిల్లలకి ఈవెన్ స్విమ్మింగ్ పూల్, బ్లాక్స్ స్విమ్మింగ్ పూల్, చిన్న చిన్న స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయి అక్కడ. లేకపోతే ఎంటర్టైన్మెంట్, పిల్లల్ని ఆల్వేస్ ఎంటర్టైన్ చేయడానికి కూడా స్టాఫ్ ఉంది. సో పిల్లలకి కూడా చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈవెన్ క్రూజ్లో మనకి జిమ్ ఫెసిలిటీ ఉంది, స్పా ఫెసిలిటీ ఉంది. ఈ ఫెసిలిటీస్ మనకి ఛార్జబుల్ అవుతాయి. సో ఈ ఫెసిలిటీస్ని కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. చాలా మందికి రాక్ క్లైంబింగ్ చాలా ఇష్టపడతారు. ఈ రాక్ క్లైంబింగ్ కూడా మనకి టాప్ డెక్లో పెట్టారు. సో రాక్ క్లైంబింగ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. జస్ట్ షిప్కి ఒకవైపు రాక్ క్లైంబింగ్ ఉంటుంది, మొత్తం ఇట్లా వాటర్ కనిపిస్తూ ఉంటుంది. ఆ రాక్ క్లైంబింగ్ కూడా చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు క్రూజ్లోకి వెళ్ళినప్పుడు రాక్ క్లైంబింగ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్. క్రూజ్ స్పీడ్ చూసుకుంటే కనుక 11 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తుంది. మనకి జనరల్గా రోడ్ మీద అయితే చాలా చాలా స్లో, కానీ క్రూజ్లో ఇంతే స్పీడ్తో వెళ్తుంటుంది. మ్యాక్సిమం స్పీడ్ 36 కిలోమీటర్స్. అండ్ యాక్చువల్లీ క్రూజ్లో బ్రిడ్జ్ దగ్గర కూడా మేము వెళ్ళాము, మీడియా నుంచి కాబట్టి అలో చేశారు, చూసి వచ్చాము. అది అందరికీ అలో చేయరు బ్రిడ్జ్ క్యాబిన్లోకి. అక్కడ మనకి చూపించారనమాట వాళ్ళ స్పీడ్ ఎంత, ఎలా వెళ్తారు. ర్యాడర్తో గుర్తిస్తారు వాళ్ళు షిప్కి అటు ఇటు ఏమైనా వస్తుందా, దూరంలో ఏమైనా షిప్ ఉందా, దీనికి కొలైడ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా. సో ఇవన్నీ వాళ్ళు చెప్పారనమాట. మనకి జనరల్గా క్రూజ్ అనగానే
షిప్ అనగానే టైటానిక్ గుర్తొస్తుంది, ఎందుకంటే అంత భయంకరంగా యాక్సిడెంట్ ఉంటుంది. ఆ మూవీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. సో జనరల్గా కొంచెం క్రూజ్ అనగానే సేఫ్టీ ఉంటుందో లేదో అని ఎక్కడో ఒక మూలకి డౌట్ ఉంటుంది. ఆ విషయం కూడా మేము క్రూ షిప్ కెప్టెన్ని కలవడం జరిగింది. షిప్ కెప్టెన్ ఏం చెప్పారంటే, ఒకప్పటితో పోల్చిస్తే అది 56లో కదా టైటానిక్, అండ్ టైటానిక్ షిప్ కన్నా ఇది 8 times లార్జర్, అంటే 8 times పెద్దది క్రూజ్. అండ్ అప్పటికే ఇప్పటికే చూసుకుంటే సేఫ్టీ విషయంలో చాలా 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 టెక్నాలజీ పెరిగింది. బ్రిడ్జ్ క్యాబిన్లో ర్యాడర్తో వీళ్ళందరూ గుర్తిస్తారు. అక్కడ ఒక మనిషి బ్రిడ్జ్లో ఉంటారు, చూస్తూ ఉంటారు 2 hours, అంటే ఒక్కొక్కరు 2 hours నుంచి ఉంటుంటారు. జస్ట్ ఆయన అబ్జర్వ్ చేయడమే అనమాట కంటిన్యూస్గా. అట్లా అక్కడ స్టాఫ్ కూడా చాలా అద్భుతంగా ఉన్నారు. సేఫ్టీ విషయంలో అన్ని గైడ్ లైన్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారంట. అసలు ఎటువంటి పరిస్థితుల్లో సేఫ్టీ విషయంలో కాంప్రమైజ్ అవ్వే అవసరమే లేదు, చాలా చాలా సేఫ్ అని షిప్ కెప్టెన్ మనకు చెప్పారు. షిప్ మొత్తం కూడా జీపీఆర్ఎస్తో నడుస్తుంది కాబట్టి ఇంత చిన్న విషయం జరిగినా కూడా ఇమ్మీడియట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి సేఫ్టీ విషయంలో చాలా సేఫ్ అని టీమ్ మొత్తం చెప్పడం జరిగింది. బ్రిడ్జ్లో ర్యాడర్ సెన్సర్తో వాళ్ళన్నీ గుర్తించడం జరుగుతుందట. ఈవెన్ మేము షిప్లో ఉన్నప్పుడు లాస్ట్ నైట్, 3rd day night విండ్ భయంకరమైన గాలి అనమాట, బాల్కనీ డోర్ తీస్తే ఎగిరిపోతామేమో అన్నంత ఫాస్ట్గా గాలి వచ్చింది. చాలా భయం వేసింది నాకైతే. కానీ వాళ్ళకి అదంతా కామన్ అట. నేను ఈవెన్ అక్కడున్న క్రూ మెంబర్స్ని అడిగాను, భయం వేస్తుంది, ఏమన్నా అవుతుందా, మునిగిపోతుందా షిప్, అంటే ఇవన్నీ చాలా కామన్, ఇవన్నీ సముద్రంలో ఇలాంటివి రావడం, గాలి అప్పుడప్పుడు, బట్ 1 hour 2 hours అట్లా ఉండి మళ్ళీ స్టేబుల్ అయిపోతుందంట. అలాంటి వాళ్ళు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారట. నేను కాబట్టి ఫస్ట్ టైం చూసిన కూడా చాలా భయం వేసింది, చాలా భయంకరమైన గాలి వేసింది. అప్పుడు కొంచెం షిప్ కొంచెం సెయిల్ అవుతుంది, వేవ్స్ కూడా ఎక్కువ ఉంటాయి, అప్పుడు కొంచెం అనిపించింది షిప్ ఊగుతున్నట్టు, అప్పుడు కొంచెం తల తిరుగుతున్నట్టు జస్ట్ అలా సెకండ్స్ అనిపించింది అనమాట, అంతే. అదర్వైజ్ మిగతాది అంతా పర్ఫెక్ట్ అనమాట. షిప్లో ఉన్న అసలు ఎక్కడున్నామో కూడా తెలియదు, మనం ఏ హోటల్లోనో ఎక్కడో ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటుంది. ఇంకా టాప్ ఫ్లోర్లోకి వెళ్తే ఆ గాలి వల్ల ఆ సముద్రం మధ్యలో ఉన్నామనే ఫీలింగ్ వస్తుంది. సో సేఫ్టీ విషయంలో పర్ఫెక్ట్ అని మన షిప్ కెప్టెన్ మనకి చెప్పడం జరిగింది జీతో. ఇక మనకి క్రూజ్ విషయంలో ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీగా వాళ్ళు ఫ్యూయల్, మంచి ఫ్యూయల్ వాడతారట, వెదర్కి ఎఫెక్ట్ లేనిది, వెరీ వెరీ కాస్ట్లీ. ఇది కూడా మనకి షిప్ సీఈఓ ప్రెస్ మీట్ పెట్టి మరి మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ విషయంలో కూడా వెదర్ కూడా ఎఫెక్ట్ అవ్వకుండా, అండ్ మన లోపల కూడా ఫ్రెష్ ఎయిర్ అనమాట, సముద్రపు గాలిని తీసుకుని ఫ్రెష్ ఎయిర్ని ఫిల్టర్ చేయడం, ఇదంతా చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు. ఫ్రెష్ ఫిల్టర్డ్ ఎయిర్ మనం పీల్చుకుంటాం. సో అందుకే నేను చూశాను కదా, చాలామంది ఉన్నారు చిన్న చిన్న పిల్లలతో సహా వచ్చారు, బట్ ఎవరికి కూడా హెల్త్ పాడైంది అనేది నేనైతే వినలేదు. జస్ట్ సీ సిక్నెస్ అనేది మాత్రం విన్నాను, అది కూడా చాలా రేర్గా, ఎవరికో కానీ అది జరగలేదు. సో హెల్త్ పాడవడం కానీ లేకపోతే సడన్గా ఏమన్నా బీపీ పెరగడం డౌన్ ఇలాంటివి అయితే కూడా ఏం జరగలేదు. మొత్తం ఈ క్రూజ్ షిప్లో అయితే 2000 passengers కెపాసిటీ ఉంది, 2000 ట్రావెల్ చేయొచ్చు. అలాగే మనతో పాటు మళ్ళీ 600 క్రూ మెంబర్స్ ఉంటారు. సో ఎవరైనా కార్డెలియా క్రూజ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మాత్రం చాలా 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 ఎంజాయ్ చేయొచ్చు. సౌత్ రీజియన్లో అయితే మనకి ఫస్ట్ టైం ఇండియాలోనే, అంటే ఈ చెన్నై టు పాండిచ్చేరి, పాండిచ్చేరి టు వైజాగ్, ఈ రీజియన్లో అయితే ఫస్ట్ టైం మనకి ముంబై టు గోవా క్రూజ్ అయితే ఉంది, కానీ మన సౌత్ రీజియన్లో అయితే ఇది ఫస్ట్ టైం. చాలా మంచి ఫెసిలిటీస్తో షిప్ని ఇనాగ్యురేట్ చేశారు, తమిళనాడు సీఎం స్టాలిన్ వచ్చి ఇనాగ్యురేట్ చేశారు. ఇక్కడ నుంచి మనకి మినిస్టర్ రోజా ఇనాగ్యురేట్ చేస్తారట వైజాగ్లో. చాలా మంచి టూర్, డిఫరెంట్ టూర్, వాటర్లో ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళకి, షిప్ టూర్ ఇష్టపడే వాళ్ళకి ఇదైతే ఒక అద్భుతమైన అవకాశం అని చెప్తాను. ఎస్, మనీ విషయంలో నిజంగానే కొంచెం ఎక్కువే బడ్జెట్, కాకపోతే ఏంటంటే మనకి సంవత్సరంలో ఆల్మోస్ట్ ఒక 4-5 times టూర్స్ ప్లాన్ చేసుకుంటాం కాబట్టి ఈ టూర్ కోసం ఒక 2-3 trips క్యాన్సిల్ చేసుకుని ఆ మనీ సేవ్ చేసుకుని ఈ టూర్కి వెళ్తే కనుక మీరు చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు. మనకి షిప్లో క్రూ మెంబర్స్ అందరూ కూడా చాలా మంచిగా ఉన్నారు, మనకి ఎటువంటి విషయంలో అయినా వాళ్ళు సపోర్టివ్గా ఉన్నారు. చాలా ఎంజాయ్ చేయొచ్చు, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, పిల్లలు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఈవెన్ నేను వెళ్ళినప్పుడైతే 90 members ఒక గ్రూప్గా వచ్చారు బెంగళూరు నుంచి, వాళ్ళు
క్రికెట్ టీం అంట, సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చారు. అలాగే వాళ్ళు ఆప్షన్ కూడా క్రూజ్లో పెట్టుకున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఈ క్రూజ్ ఆఫర్ చేస్తుంది ఇలాంటి గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఏమైనా ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి, వెడ్డింగ్స్కి, బర్త్డే పార్టీస్ ఇవి కూడా క్రూజ్లో అరేంజ్ చేస్తున్నారట. ఎందుకంటే 10 ఫ్లోర్స్ ఉంది కాబట్టి ఒక ఫ్లోర్ కావాలంటే మనం బుక్ చేసుకోవచ్చు. సో వెడ్డింగ్ ప్లాన్ కానీ, ఏమైనా పార్టీస్ కానీ, ఏమైనా ఆక్షన్స్ కానీ ఇలాంటివి కూడా మనకి క్రూజ్లో ప్లాన్ చేసుకునే ఫెసిలిటీస్ వాళ్ళు కల్పిస్తున్నారు. క్రూజ్ సీఈఓ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చాలా చాలా హంబల్గా ఉన్నారు. చాలా అంటే ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా అడిగి మరీ వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. అసలు మరొక కొత్త ప్లేస్కి వెళ్ళిపోతున్నాం, వాటర్లోకి వెళ్ళిపోతున్నాం అనే భయమే లేదు. సేఫ్టీ విషయంలో కూడా చాలా చాలా అష్యూరెన్స్ ఇస్తున్నారు. అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నారు. శానిటైజేషన్ అయితే కంప్లీట్గా అలా చేస్తూనే ఉన్నారు. తుడిచే వాళ్ళు అలా తుడుస్తూనే ఉన్నారు. క్రూ మెంబర్స్ కూడా ఎక్కడికక్కడ హెల్ప్ఫుల్గా ఉన్నారు. రిసెప్షన్లో కూడా ఆల్వేస్ అవైలబిలిటీలో ఉంటారు. మనకి కార్డ్ ఉంటుంది, కార్డ్తో రూమ్ లాక్ తీసుకోవడానికి సేమ్ మనం హోటల్స్లో ఎలా ఉంటుందో అదే ప్రొసీజర్ అనమాట. మనం అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, అక్కడ తిరగకూడదు, అసలు అలా ఏం లేదు. 10 ఫ్లోర్స్ మన ఇష్టం. కాకపోతే ఏంటంటే ఒక బ్రిడ్జ్ క్యాబిన్లోకి కామన్ పీపుల్ని వెళ్ళనివ్వరు. అండ్ ఎందుకు షిప్ని డ్రైవ్ చేసే ప్లేస్ బ్రిడ్జ్ క్యాబిన్ అంటే, అండ్ ఇంజిన్ రూమ్కి అంటే అది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, అస్సలు అక్కడ కూడా ఎలో చేయరు. ఇంకా మిగతా అన్ని ఫ్లోర్స్లో మనదే రాజ్యం, మనదే ఇష్టం. అక్కడికి వెళ్ళిన తర్వాత షిప్లో కూడా బోలెడు మంది ఉంటారు కాబట్టి అంత కొత్త కొత్త వాళ్ళ పరిచయాలు, ఆ హ్యాపీనెస్. ఎందుకంటే ఫోన్స్ ఉండవు, చక్కగా మనం మనుషులతోనే మాట్లాడతాం. ఇప్పుడు మనం ఫోన్స్లోనే కదా, ఇంట్లో ఉన్నా కూడా అందరం ఎవరి ఫోన్లో వాళ్ళు ఉంటాం. కానీ అక్కడ ఆ సిచ్యువేషన్ లేదు. హ్యాపీగా కొత్త ఫ్రెండ్స్ అవుతారు, కొత్తగా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు, వేరే స్టేట్స్ నుంచి. సో ఆ పరిచయాలు, వాళ్ళ విషయాలు అన్నీ షేర్ చేసుకోవచ్చు, చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు. డెఫినెట్లీ మీరు కూడా కార్డెలియా ట్రిప్ బుక్ చేసుకుంటే కనుక చాలా ఎంజాయ్ చేస్తారని నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను. హ్యావ్ ఏ లవ్లీ ట్రిప్ ఇన్ కార్డెలియా క్రూజ్. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.